పేరుకే పెద్ద మున్సిపాలిటీ కానీ కార్యాలయాలకు సొంత భవనం లేదు। 36 వార్డులతో అతిపెద్ద మున్సిపాలిటీగా పేరొందిన శాశ్వత భవనానికి మాత్రం మోక్షం కలగలేదు। పనులు ప్రారంభించినప్పటికీ అవి పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి। మున్సిపల్ భవనం చూస్తే కేవలం ఇనుక చువ్వలే కనిపిస్తున్నాయి। మహబూబాబాద్ మున్సిపాలిటీ భవన నిర్మాణంలో జాప్యానికి కారణాలేంటి ఇప్పుడు చూద్దాం। మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మహబూబాబాద్ 2011 లో మున్సిపాలిటీగా మారింది। మున్సిపాలిటీకి నూతన భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల నిధులు కేటాయించింది। 2018 ఏప్రిల్ లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు। భూమి పూజ చేసి 5 ఏళ్లు గడిచినా నిర్మాణం పూర్తి కావటం లేదు। కేవలం పిల్లర్ల దశలోనే ఉంది। అదే రోజు శంకుస్థాపన చేసిన మహబూబాబాద్ కలెక్టరేట్ మాత్రం నిర్మాణం పూర్తి చేసుకొని సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది। భూ వివాదం, కాంట్రాక్టర్ చేతులెత్తేటం వంటి కారణాలతో మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి। మున్సిపాలిటీకి అన్ని సౌకర్యాలతో కూడిన భవనం లేకపోవడంతో ఇబ్బందులు తప్పటం లేదు। ఉద్యోగులకు కూడా సరిపడా గదులు లేక ఇరుకు గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు। వివిధ పనుల కోసం మున్సిపాలిటీకి వచ్చే ప్రజలు సరైన వస్తువు లేక ఇబ్బందులు పడుతున్నారు। పాలక మండలి ఇతర సమావేశాలు నిర్వహించేందుకు హాలు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఏర్పడింది। నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు। నాడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆఫీసుల్లోనే ఇవాళ నేటి వరకు 36 మంది కౌన్సిలర్లుగా మరి విస్తీర్ణం చెందినటువంటి మానుకోట మున్సిపాలిటీ సమావేశాలు కూడా ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఆఫీసుల్లోనే మరి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। దాన్ని దృష్టిలో పెట్టుకొని పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్లు నూతన భవనానికి కేటాయిస్తానని చెప్పేసి అనంతారావు రోడ్డుకు శంకుస్థాపన చేసి ఇవాళ దాన్ని టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది। కానీ మరి ప్రారంభించిన నాటి నుంచి ఇలా ఏండ్లు గడుస్తూ ఉన్నా కూడా ఇలా పిల్లర్ల దశలోనే ఉండడం చాలా దురదృష్టకరం। అప్పుడు గౌరవంగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వచ్చి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టినటువంటి మున్సిపాలిటీ భవనము నేటి వరకు కూడా 2023 వరకు కూడా పనులు కొనసాగించడం లేదు। దీనికి ఎవరు కారణము? 36 మంది కౌన్సిలర్లు, ప్రజలు, దాంట్లో సంబంధించినటువంటి అధికారులు సమావేశ మందిరంలో సమావేశం కావాలన్నా, ప్రజల వినతుల కోసం రావాలన్నా పాత భవనం ఇరుకుగా ఉన్నటువంటి భవనాన్నే కొనసాగిస్తున్నారు। కానీ అనంతారం రోడ్డులో ఉన్నటువంటి శంకుస్థాపన జరిగినటువంటి మున్సిపాలిటీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయడం లేదు। 28 వార్డులు ఉన్నప్పుడు కూడా అదే చిన్న మున్సిపల్ ఆఫీస్ నడుపుకున్నాం, ఇప్పుడు 36 వార్డులు ఉన్నప్పుడు కూడా అదే మున్సిపల్ ఆఫీస్ ఉంది। ఎవరైనా వినతి పత్రం ఇవ్వాలన్నా, అక్కడికి వెళ్ళి ఏదైనా మన గోడును చెప్పుకోవాలన్నా కూడా చాలా ఇరుకాటంగా ఉంది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు। ఒక మంచి కాన్ఫరెన్స్ పెట్టి, మీటింగ్ పెట్టి ఏదైనా కండక్ట్ చేయాలన్నా కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। మెజారిటీ వాళ్ళే ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు గొంతెత్తి ప్రశ్నించలేకపోతున్నారు। దీనిపైన చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలి, దీని పనులను తొందరగా కంప్లీట్ చేయాలి। మరోవైపు ఇటీవల మున్సిపల్ అధికారులు రీటెండర్లు పిలిచి వేరే కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు। నిర్మాణ పనుల వద్ద ఉన్న చెట్లు, చెత్త చెదారం తొలగించి చదును చేస్తారు।